تلنگانہ نیوز ٹوڈے میں آپ کا خیر مقدم ہے، آئیے دیکھتے ہیں آج کی یہ اہم خبر۔ نارسنگی پولیس اسٹیشن حدود میں قتل کی واردات، کل دوپہر 12 بجے کے درمیان نارسنگی پولیس اسٹیشن کے حدود میں منچی روال کے علاقے میں گرین لینڈ وینچرز میں ایک شخص سید ہدایت علی عمر 31 سالہ کو ایک کھلے پلاٹ میں نامعلوم افراد نے چاقوؤں کے وار کر کے قتل کر دیا اور فرار ہو گئے۔ معلوم ہوا ہے کہ متفق کا تعلق گولکنڈہ کے چھوٹے بازار علاقے سے تھا اور وہ سعودی عرب میں انجینئر کی حیثیت سے کام کر رہے تھے۔ نارسنگی پولیس اس معاملے میں ایک کیس درج کر کے تحقیقات کر رہی ہے۔ ఈరోజు మధ్యాహ్నం అంటే 29/6/2024 రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 మధ్యలో హిదాయత్ అలీ అనే వ్యక్తి 31 సంవత్సరాలు, ఆయన ఛోటా బజార్ గోల్కొండ ఏరియాకు సంబంధించిన అతను, ఆయన 15 నుంచి 20 రోజుల మధ్యలో అక్కడ నుంచి దుబాయ్ నుంచి సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిండు. వాళ్ళ ఇల్లు గోల్కొండలో ఉంటుంది. ఆయన పొద్దున 11 గంటల టైంలో ఇంట్లో నుంచి బయలుదేరింది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. మాకు 12:30 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఇమీడియట్గా మేము అక్కడ రష్ అవ్వడం జరిగింది. అక్కడ మంచిరేవల విలేజ్లో గ్రీన్ ల్యాండ్స్ వెంచర్, డిసి విలాస్ ఆపోజిట్లో ఉన్న గ్రీన్ ల్యాండ్స్ వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్ నిర్మాణంగా ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్లో మేము వెళ్ళి చూస్తే అక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ పడింది. అన్నోన్ డెడ్ బాడీ ఎవరు ఏంటనే వివరాలు తెలుసుకోగా సో హిదాయత్ అలీ అని తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అక్కడ హిదాయత్ అలీ అనే వ్యక్తి ఇంటి నుంచి ఒక వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఒక పోలీస్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. అతనితో పాటుగా ఇద్దరు ఉన్నారని చెప్పి తెలిసింది. అది సస్పెక్ట్స్ ఎవరు, అక్యూజ్ ఎవరు అని చెప్పేసి మేము వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ గొడవలో ఉన్న పర్సన్స్ కత్తితో అతని పైన దాడి చేసి చంపడం జరిగింది. అక్కడ నుంచి పారిపోయింది అన్నట్టు కూడా తెలుస్తుంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము టీమ్స్ ఫామ్ చేస్తున్నాము అఖిలను పట్టుకోవడానికి. త్వరలోనే అఖిలను పట్టుకుంటాం. అది చూడలేదండి, చూస్తాము. చూసిన తర్వాత పిఎంఈ టైంలో ఇన్వెస్ట్ టైంలో అది తెలుస్తుంది.